నమస్కారం, సత్య న్యూస్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. కార్యకర్తల కోసం 365 రోజులు జీతగానిగా పనిచేస్తా, ఆర్మూర్ మండల కమిటీ సమావేశంలో వెల్లడించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. డెంగీ మలేరియా వ్యాధులు సోకకుండా స్పెషల్ డ్రైవ్ చేపట్టిన మున్సిపల్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని ప్రారంభించిన ఏసీపీ శ్రీనివాస్ కుమార్. మామిడిపల్లి నలందలో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు, వివిధ వేషధారణలో అలరించిన విద్యార్థులు. ఆర్టీసీ కార్మికులవి ఆత్మహత్యలు కావు, ప్రభుత్వ హత్యలే, ఈ ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకురాలు అన్నపూర్ణమ్మ. ఆర్మూర్ మున్సిపల్ పరిధి మామిడిపల్లిలోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో ఆర్మూర్ టీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. రెండవసారి గెలిపించిన కార్యకర్తల కోసం 365 రోజులు జీతగానిగా పనిచేస్తానని జీవన్ రెడ్డి వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీ మండల కమిటీల ఏర్పాటుతో మండల అధ్యక్ష పదవి కోసం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆశావాహుల పేర్లను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండవసారి ఎమ్మెల్యేగా గెలిపించడంతో పీయూసీ చైర్మన్ గా ఎన్నిక కావడం వరకు కార్యకర్తలు పనిచేశారని, వారి కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్న తక్కువేనని, అలాంటి కార్యకర్తల కోసం ఎటువంటి సమస్య వచ్చినా వెన్నంటే ఉంటానని అన్నారు. కార్యకర్తల కోసం 365 రోజులు జీతగానిగా పనిచేస్తానన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎంపీపీ పసుక నరసయ్య, జడ్పీటీసీ సంతోష్, ఆర్మూర్ మండల సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. సంఘాలకు సంబంధించి అధ్యక్షులుగా ఉండే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి పేర్లు రాయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. రైతు విభాగం, యువజన విభాగం, మహిళా విభాగం, బీసీ సెల్లు, మండల కార్యకర్తల సమావేశంలో భాగంగా ప్రతి గ్రామం నుంచి వందలాదిగా తరలిచ్చినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, సర్పంచులకు, ఉప సర్పంచులకు చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నేను రెండవసారి విజయవంతంగా గెలిచి ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా పీయూసీ చైర్మన్ కలిగిన అంటే దానికి కర్త కర్మ క్రియ నా కార్యకర్తలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యకర్తల సమావేశంలో నిజంగా ఇట్లాంటి స్వార్థం లేకుండా, ఇట్లాంటి ప్రయోజనం పొందకుండా నా కోసం గడిచిన 16 సంవత్సరాల నుంచి నా కోసం పనిచేసి, మా అమ్మ సర్పంచ్ కాదు, మా నాన్న ఉప సర్పంచ్ కాదు, అట్లాంటి నా కుటుంబంలో జన్మించిన నాకు నన్ను 2 సార్లు ఆర్మూర్ యూకోర్గని ఎమ్మెల్యేగా చేసి బీసీ చైర్మన్గా వచ్చి రావడానికి ప్రయత్నం చేసినటువంటి నా కార్యకర్తలకు నిజంగా వాళ్ళ యొక్క కాళ్ళు కడిగి నా నెత్తి మోసుకున్న తక్కువనే. వారి కోసం 24 గంటలు 365 రోజులు ఒక జీతగాడిలాగా పనిచేస్తాం. అదేవిధంగా కార్యకర్తలు ఎట్టి ఆపదల్లో ఉన్నా వారి యొక్క సమస్యలను నా సమస్యలుగా భావించి, వారి కుటుంబం నా కుటుంబంగా భావించి, వారి బిడ్డలను నా బిడ్డలుగా భావించి వారి కోసం పనిచేస్తా అని చెప్పి తెలియజేస్తూ, మరి రానున్న రోజుల్లో ఆర్మూర్లో గులాబీ జెండా ఎగురవేస్తాం, మరి మండల పార్టీలో కూడా అందరికీ పదవులు వరుసపెట్టి వస్తాయి. ఇలా మండల పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది, మరి అధ్యక్షులు కూడా ఎన్నిక జరుగుతూ ఉంది కాబట్టి కార్యకర్తలంతా ఒక సైనికుల్లాగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి నుంచి ఎల్ఓసి సీఎం రిలీఫ్ ఫండ్ వరకు, మరి వృద్ధులకు వికలాంగులకు పింఛన్లతో పాటు బీడీ కార్మికుల పింఛన్లను కూడా మరి వారు దగ్గరుండి ప్రజలకు అందే విధంగా ప్రతి కార్యకర్త, నాయకుడు, సర్పంచ్, ఎంపీటీసీ, మండల పార్టీ కమిటీ పనిచేయాల్సిందిగా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ 24 గంటలు 365 రోజులు కార్యకర్తల కోసం ఒక జీతగాడిలాగా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తాం. జైతులు. బాల్కొండ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు ఉపన్యాసం, వ్యాసరచన, చిత్రలేఖం పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసినట్లు పాఠశాల ప్రిన్సిపల్ నూర్జహాన్ వైస్ ప్రిన్సిపాల్ తెలిపారు. డబ్బులు సరస్వతితోని చదువుతూనే వస్తాయి మనకి.
డబ్బులని ఏమి రావు, చదువుతోనే అని వస్తాయి. సంస్కారం వస్తుంది, సంస్కారం వస్తుంది, సంపద కూడా వస్తుంది మంచి స్థాయికి వస్తే. కవర్ పక్కకు వెతికిందే పేపర్ సరి పెట్టినాని గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఐఎమ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ టిఎంఆర్ఎస్ బాల్కొండ గర్ల్స్ వన్. మై నేమ్ ఈస్ నుసరత్ ఖానం. టుడే we are celebrating birth anniversary of Pandit Jawaharlal Nehru. He called as a Chacha Nehru and the day is called as a Children's Day. So we are celebrating the Children's Day in our school. To celebrate in this today we are conducting essay writing competition, drawing competition and funny games for children and different games for 5th 6th classes and different games for 8th 9th classes. And اور ہمارے اسکول میں تمام طرح کی سہولیات بچوں کے لیے دستیاب ہے. پورے ویل کوالیفائڈ ٹیچر اویلیبل ہے بچوں اسٹوڈنٹس کے لیے. پورے ویل کوالیفائڈ ٹیچرس اویلیبل ہے اور اسپیشلی ایکسپیرئنس ٹیچرس ہے اور اسپیشلی آرٹ ٹیچر ہے. اور ہمارے پاس اسٹاف نرس 24 آورس اویلیبل رہتے بچوں کی صحت کے متعلق. اور بچوں کو یہاں پر تمام تر سہولیات دی جاتی ہیں. పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి జన్మదినం సందర్భంగా మేము ఇక్కడ బాలల దినోత్సవం జరుపుకుంటున్నాము. చాలా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ మా స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నాము. సీఎం గారి అభిలాష మేరకు మేము దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాము, ఫుల్ఫిల్ చేస్తూనే ఉంటాము. పిల్లలకి తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మేము వాళ్ళని దగ్గరుండి చూసుకుంటున్నాము. ప్రతి దాంట్లో తిని విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, దేంట్లో చదువు విషయంలో అన్నింటిలో ముందుగా ముందుకు వెళ్ళిపోతున్నారు. 41 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకురాలు అన్నపూర్ణమ్మ తన మద్దతు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు రాజ్యాంగబద్ధంగా ముందస్తుగా నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తున్నారని, 41 రోజులుగా సమ్మె చేస్తున్నా అధికార దాహంతో ముఖ్యమంత్రి కేసీఆర్కు కనిపించడం లేదని, సీఎం కుర్చీలో కూర్చుండి నేనే మహారాజునని విర్రవీగుతున్నారని అన్నపూర్ణమ్మ అన్నారు. గత 3 నెలల నుండి జీతాలు లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. హైకోర్టు తీర్పును సైతం కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. 21 మంది ఆర్టీసీ కార్మికులు చేసుకున్న ఆత్మహత్యలు కావని, ప్రభుత్వ హత్యలేనని వాదించారు. హైకోర్టు చెప్పిన విధంగా ఆర్టీసీ జేఏసీ నాయకులతో ప్రభుత్వం చర్చలు జరిపి వారి న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘీభావం తెలిపిన వారిలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూతుల శ్రీనివాసరెడ్డి, త్యాగ ఉదయ్, జస్సు అనిల్, మందుల బాలు, జీవి నరసింహారెడ్డి, న్యూ డెమోక్రసీ నాయకులు దేవారాం, పివైఎల్ నాయకులు సుమన్, పీడిఎస్సీ నాయకుడు నరేందర్ తదితరులు ఉన్నారు. వర్గం, ప్రతి ఒక్క వర్గం రోడ్డు ఎక్కు, ప్రతి ఒక్కరు ఎక్కుతూనే ఉన్నారు. ఏదో ఒక సందర్భంలో కర్షకులైతేనేంటి ధర్నా చేశారు. ఈరోజు కార్మికులైతే 41 రోజు ఈరోజు సమ్మె చేస్తా ఉన్నారు. అదేవిధంగా రెవెన్యూ వాళ్ళు చేశారు. ప్రతి ఒక్క వర్గం ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువ వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ న్యాయ పోరాటం, న్యాయం చేయాలన్న అభిప్రాయంతో ప్రతి ఒక్కరు కుటుంబాలతో సహా ఈరోజు రోడ్డు మీద ఉన్నారు. మరి అయ్యా కేసీఆర్ గారు కనపడడం లేదా? తెలంగాణ వచ్చిందా, ఆంధ్ర పరిపాలనలో ఉన్నామా అని చెప్పేసి మాలాంటి వాళ్ళు కార్మికులందరూ కూడా ఈరోజు బాధపడుతున్నటువంటి సందర్భం. మరి ఈరోజు 21 మంది కార్మికులు చనిపోయారు. అయ్యా ఎంత బాధకరం, ఎందుకంటే సెల్ఫ్ డిస్మిస్ అయిపోయారు. 48,000 మంది సెల్ఫ్ డిస్మిస్ అయిపోయారు అనగానే కొంతమంది కార్మికులు భయపడ్డారు. అందరికీ గుండె గట్టిగా ఉండదు. అయ్యో అయిపోయిందచ్చు, మా కుటుంబం ఏం కావాలా, మా పిల్లలు ఏం కావాలా అన్న విధంగా 21 మంది, కొంతమంది హార్ట్అటాక్తో చనిపోతే, కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలన్నీ కూడా ప్రభుత్వ హత్యలే, ఏం మాత్రం అనుమతి లేదు. ఒక్కరిని కూడా పరామర్శించడం లేదు, ఒక్కరితో కూడా మాట్లాడడం లేదు. ఒక రాజులాగా కూర్చుండి ఈరోజు ఆ పదవి వచ్చిందంటే, ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చున్నామంటే కార్మికులు చేయబట్టే. ఆ రోజు సకల జిల్లా సమ్మె,
నేను చూస్తా. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సభ్యులు మీరు మొత్తం రోడ్ల మీద ఉండి తెలంగాణ వచ్చేంత వరకు మేము పదవులు వద్దు, మాకు పని వద్దు అని చెప్పేసి మీరు సపోర్ట్ చేశారు. కార్మికుల వల్ల, ఉద్యోగస్తుల వల్ల, మహిళల వల్ల ఈరోజు మీకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది. అది మీరు వీళ్ళు రాజ్యాంగం ఇచ్చినటువంటి పదవిని దృష్టిలో పెట్టుకొని నా అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి మరి నేను ఏదైనా పెద్దనలాగుంటా, పెద్దనలాగా నేను అన్నీ కూడా చూసుకుంటా, వాళ్ళకి కష్టం కలగకుండా అని చెప్పేసి నువ్వు నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు వీళ్ళు రాజ్యాంగబద్ధంగా సమ్మెకు నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చినప్పుడు 3-man కమిటీ వేసావు, జీతాలు ఆపేశావు. 3-man కమిటీ మొట్టమొదటి చెప్పింది ఏంటంటే మీకు ఈ నెల జీతాలు వేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు జీతాలు వేయలే. పండుగలు అయిపోతున్నాయి, కార్మికుల జీతాలు లేదు. మరి ఇదే తెలంగాణ వచ్చి కోరుకున్నది అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రతి ఒక్క కార్మికుడు ఈరోజు బాధపడుతున్న క్షణం. మొన్నటి మొన్న నేను ఒకటి మీకు చెప్పాలి, వాళ్ళ పెంపుడు కుక్క చనిపోయింది, కేసీఆర్ ఇంట్లో పెంపుడు కుక్క చనిపోయింది. దానికి ఎంత అందరూ ఉండి ఎటువంటి కార్యక్రమాలు చేశారు ఏదన్నది మనకు తెలుసు. ఈరోజు కార్మికులు 21 చనిపోతే మాట్లాడడానికి రాలే, కొడుకు రాలే, ఎవరు రాలే, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరు కూడా, అనుచరులు ఎవరు కూడా వస్తలేరు, మాట్లాడతలేరు. మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి, మీ డిమాండ్స్ మేము ఒప్పుకోము అని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళ ఇంటి కుక్క చనిపోతే అంత ఆర్భాటం చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి, మీరు ఇచ్చినటువంటి భిక్షతో కూర్చున్నటువంటి కేసీఆర్ గారు, మరి కార్మికులు ఎవరిని కూడా మాట్లాడలే, కార్మికులు ఎవరిని కూడా పరామర్శించలే, ఇది చాలా బాధాకరం. వేల్పూర్ మండల కేంద్రంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి నివాసంలో నేను టీఆర్ఎస్ నాయకులు ప్లాస్టిక్ రైత సమాజం కోసం ప్లాస్టిక్ కవర్లు వాడకుండా జూట్ బ్యాగులనే వాడాలని చేతి సంచుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు వేల్పూర్ మండల కేంద్రంలో వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రి గారి ఆదేశానుసారం ఈ గ్రామంలో మొన్ననే 30 రోజుల ప్రణాళికల భాగంగా ప్లాస్టిక్ రహిత గ్రామంగా డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ కమిటీ మరి గ్రామ పంచాయత్ కూడా ప్లాస్టిక్ రహిత గ్రామంగా డిక్లేర్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మంత్రి గారు స్పందించి ఈ మండల హెడ్ క్వార్టర్లో, నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్లో కూడా ప్రతి ఒక్క ఇంటికి ఈ వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి కోసం ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి కోసం ప్రకారం కట్టుకున్నారు. దానిలో బాగా తన సంప్రదింపుతో మంత్రి గారు మమ్మల్ని ఆదేశించడం జరిగింది. ఈరోజు వేల్పూర్ మండల కేంద్రంలో మండల నాయకత్వంలో, టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఈరోజు ఈ బ్యాగుల విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మా గ్రామంలో దాదాపు వేల్పూర్ టౌన్లో 2100 ఆవాసాలు ఉన్నాయి. ఈ 2100 ఆవాసాలందరికీ కూడా మేము ఈరోజు పంపిణీ చేస్తాం. మోర్తాడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఊపిరితిత్తుల వైద్య నిపుణులు డాక్టర్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఆస్తమా ఆరోగ్య అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ మారుతున్న మన జీవన శైలి గురించి, మనం తీసుకునే ఆహారం గురించి, మనకు వచ్చే వ్యాధుల గురించి, వాటికి పరిష్కార మార్గాలను సూచించారు. వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తానని, ఇంటి పరిసరాలు, ఇల్లు పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. సో ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఇదేదో నా పేషెంట్ అయితే ఇష్టం, ఎక్కడి నుంచో నేను ఏదో ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన వల్ల కాకుండా నా పేషెంట్ నుంచి నేను తీసుకున్నాను. నేను అది అందరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇలా మీరు ఒక్కరు గుర్తుంచుకొని, ఎందుకంటే మీరు స్టూడెంట్స్ కాబట్టి మీ పక్కన ఎడ్యుకేట్ చేస్తే అది ఖచ్చితంగా మీరు సమాజానికి మంచి చేసుకోవాలి. ఈ రోజు నేను హాస్పిటల్లో ఉంటే దాదాపుగా మనీ సంపాదించవచ్చు, కానీ నా టైం అంతా వేసేసి మీకు ఈరోజు ఎడ్యుకేషన్ ఈ అవేర్నెస్ కొరకు వచ్చినానంటే దాని వాల్యూ అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆర్మూరు మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల నలంద హైస్కూల్లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా నలంద హైస్కూల్లో ప్రతి సంవత్సరం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ రూపాల దుస్తుల్లో అలరించారు.
విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. పాఠశాల యాజమాన్యం, చిత్రలేఖనం, వ్యాసరచన, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం కరస్పాండెంట్ మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన రూపొందించిన పంచవర్ష ప్రణాళిక, అలీనోద్యమాలు దేశ పురోగతికి ఎంతో తోడ్పడ్డాయన్నారు. చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రపంచ మధుమేహ దినోత్సవ సందర్భంగా పాలిటెక్నిక్ కళాశాల మైదానం వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డయాబెటిక్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రజలకు షుగర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించడం అభినందనీయమని ఏసీపీ అన్నారు. డయాబెటీస్ వరల్డ్ డే సందర్భంగా ఈ నిజామాబాద్ పట్టణ లయన్స్ క్లబ్ వారు ఆర్గనైజ్ చేసినటువంటి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏదో చాలా అభినందనీయం. ఎందుకంటే ప్రతి మనిషి ఈరోజు డయాబెటీస్తో బాధపడుతూ ప్రతిరోజు మార్నింగే లేచి టాబ్లెట్స్ వేసుకోవడం కానీ ఇంజెక్షన్ తీసుకోవడం కానీ ఆ విధంగా చేసుకుంటున్నారు. దానికి నివారించడానికి చాలా మార్గాల్లో భాగంగా ప్రతిరోజు ప్రతి మనిషి ఉదయాన్నే లేచి వ్యాయామం చేసినట్లయితే ఈ డయాబెటీస్ ఏదైతే ఉందో మహమ్మారి అది తగ్గుదల చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రతి మనిషి ప్రతిరోజు ఉదయాన్నే లేచి వ్యాయామం చేసినట్లయితే ఈ డయాబెటీస్ని నిర్మూలించవచ్చు అని చెప్పేసి పరిశోధనలు తర్వాత డాక్టర్స్ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి మనిషి ఉదయాన్నే లేచి వ్యాయామం చేసుకుంటే ఈ డయాబెటీస్ని నిర్మూలించడానికి అవకాశం. జక్రన్పల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామంలో గల ఉన్నత పాఠశాలలో గోల్డెన్ యూత్ సభ్యులు విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, యూత్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నా ప్లేట్ పట్టుకోరు ఇట్లా ప్రధానోపాధ్యాయులు మరియు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు. ఏదైతే ఈరోజు గోల్డెన్ యూగల్ ఈగల్ వారు ప్లేట్ల యొక్క వితరణ ప్లేట్లను ఇవ్వడం అనేది చాలా సంతోషదాయకం. దీంతో విద్యార్థులను ఎంకరేజ్ చేసినట్లు మంచిగా ప్రోత్సహించినట్లు అవుతుంది. మరియు వారు ఏదైతుందో నెక్స్ట్ కూడా మేము తర్వాత కూడా పిల్లలకు ఇష్టమని అంటున్నారు. ఏ అవసరమో అవి ఇష్టమని అంటున్నందుకు వారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు. జిల్లాలో డెంగీ జ్వరం పీడితులు పెరిగిపోతున్నారని, దోమలు ప్రబలకుండా మున్సిపల్ వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశాల మేరకు మున్సిపల్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆర్మూర్ పట్టణంలోని 1వ వార్డులో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ శైలజ, వైద్యశాఖ యూనిట్ అధికారి సుధీర్ బాబులు మాట్లాడుతూ, సమస్యలున్న కాలనీలో ఈ రోజు నుండి నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి డెంగీ మలేరియా వ్యాధుల పట్ల గడప గడపకు తిరిగి అవగాహన కల్పించి మురికి నీరు నిల్వ ఉంచకుండా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని వివరించడం జరుగుతుందని, ఎడిలిస్ దోమలు ప్రబలకుండా ఫాగింగ్ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్లో మెప్మా అధికారి రమేష్, వైద్య సిబ్బంది సాయి, సూపర్వైజర్ చంద్రశేఖర్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మెప్మా మహిళలు, మున్సిపల్ కార్మిక అధ్యక్షుడు పింజ అశోక్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఆర్మూర్ పురపాలక సంఘంలో ఈ రోజు నుంచి 1 నెల రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. గత 3 నెలలుగా కురుస్తున్న విపరీతమైన వర్షాల కారణంగా ఎక్కడైతే వాటర్ లాగిన్ ఏరియాస్ అయ్యాయో ప్రతిరోజు మన మున్సిపల్ సిబ్బందిచే దాన్ని పూర్తి స్థాయిలో తొలగిస్తున్నప్పటికీ డెంగ్యూ మరియు ఇతర కీటక జనిత వ్యాధుల నివారణ నిమిత్తం మెడికల్ డిపార్ట్మెంటు మరియు మున్సిపల్ కంబైన్గా కలిసి ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆదేశానుసారం మరియు ప్రజా ఆరోగ్యం దృష్ట్యా పురపాలక సంఘం ఈరోజు ఆర్మూర్ మెడికల్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మరియు మన మహిళా సంఘాల సహకారంతో ప్రతి వార్డుల వారీగా దీన్ని షెడ్యూల్ తయారు చేయడం జరిగింది. వార్డుల వారీగా ప్రజలకు దోమలు ఏ విధంగా మనకు కుట్టకుండా ఉండాలి అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అలాంటి చర్యలన్నింటినీ తీసుకోవడానికి వాళ్ళని ప్రేరేపిస్తూ మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా మన మున్సిపల్ సిబ్బందికి కూడా ఒక ప్రత్యేకమైన అవగాహన కల్పిస్తూ పరిసరాల పరిశుభ్రత కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు సహకరిస్తున్న మెడికల్ డిపార్ట్మెంట్ వారికి మరియు మా సిబ్బంది అందరికీ, స్థానిక ప్రజాప్రతినిధులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ప్రజలందరూ మన వ్యాధులు మనకి మాత్రమే పీడిస్తాయి కాబట్టి మన చుట్టూ ఉన్న పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా మన వైపు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ పరిశుభ్రతను వాళ్ళ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే మున్సిపల్ దృష్టికి కూడా ఇమ్మీడియట్లీ తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. మున్సిపల్ కమిషనర్గా నా నంబర్ దాదాపు అందరికీ తెలిసిందే. నా వాట్సాప్ గ్రూప్కి షేర్ చేసినా కూడా 24 గంటల్లో తగు చర్యలు తీసుకోవడానికి కూడా ఆదేశాలు జారీ చేస్తాను. ఆర్మూరు పట్టణంలోని మున్సిపల్ సిబ్బంది మరియు వైద్య ఆరోగ్య శాఖ తరఫున డెంగ్యూ వ్యాధి విస్తృతంగా ప్రబలుతుంది కాబట్టి ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అదేవిధంగా ఎక్కువగా ఈ డెంగ్యూ సంబంధించినటువంటి ఏడిస్ దోమ ఇంట్లో ఇంటి పక్కన నీళ్లు నిల్వ ఉండటం వల్ల వృద్ధి చెందుతుంది కాబట్టి వాటిని అవగాహన కలిగిస్తూ మున్సిపల్ సిబ్బందితోని శానిటేషన్ ప్రోగ్రామ్ కూడా స్పెషల్ డ్రైవ్గా నిర్వర్తిస్తూ ఈ నెల డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా దీన్ని ఒక యాక్షన్ ప్లాన్గా తయారు చేసేసి ప్రతిరోజు కూడా కొన్ని సెలెక్టెడ్ రిస్క్ ఉన్నటువంటి వార్డ్స్ని ఈ విధంగా మొత్తం శానిటేషన్ డ్రైవ్ చేస్తూ ప్రజలకు అవగాహన కలిగిస్తున్నాము. తద్వారా డెంగ్యూ వ్యాధి తగ్గుముఖం పడుతుందని అనుకుంటున్నాము. సో వైద్యారోగ్య శాఖ తరఫున మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రోజు కూడా ఫాగింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఫాగింగ్ ద్వారా ఏదైతే ఇన్ఫెక్టెడ్ మస్కిటోస్ ఉన్నాయో ఏడిస్ దోమలు అవి చనిపోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఫాగింగ్ యాక్టివిటీ కూడా జరుగుతున్నది. సో త్వరలోనే డెంగ్యూ దాదాపు కంట్రోల్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది. జక్రన్పల్లి మండలం గాంధీనగర్లో గల ఆక్స్ఫర్డ్ హైస్కూల్లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిపాలనా అధికారిని పద్మా గణేష్,
నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. కార్యకర్తల కోసం 365 రోజులు జీతగానిగా పనిచేస్తా ఆర్మూర్ మండల కమిటీ సమావేశంలో వెల్లడించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. డెంగీ మలేరియా వ్యాధులు సోకకుండా స్పెషల్ డ్రైవ్ చేపట్టిన మున్సిపల్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని ప్రారంభించిన ఏసీపీ శ్రీనివాస్ కుమార్. మామిడిపల్లి నలందాలో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు, వివిధ వేషధారణల్లో అలరించిన విద్యార్థులు. ఆర్టీసీ కార్మికులవి ఆత్మహత్యలు కావు, ప్రభుత్వ హత్యలే, ఈ ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకురాలు అన్నపూర్ణమ్మ. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.